ఆమడుగురు మండల కేంద్రంలోని యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యను ప్రోత్సహించడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆమడుగురు, ఏపీ మోడల్ స్కూల్ ఆమడుగురు, కేజీబీవీ ఆమడుగురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆమడుగురులలో ఉత్తమ ప్రదర్శన కనబర్చి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికను అదేవిధంగా బహుమతిగా 3000 రూపాయలు అందజేశారు. 2022-23 సంవత్సరం నుంచి సి మల్లికార్జున సీనియర్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కొక్కంటి సుమన్ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహకారంతో ప్రతి ఏటా ఇవ్వనున్నట్లుగా ఆమడుగురు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు నాగార్జున, ఉపాధ్యక్షులు సద్దాం, కార్యదర్శులు అశోక్ మరియు సులేమాన్, గౌరవ సలహాదారులు టైలర్ రామాంజులు మరియు సభ్యులు ఆయా విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా మండలంలోని ఏ విద్యార్థి అయినా క్రీడల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చిన వారికి తగిన ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని మరియు పోటీతత్వాన్ని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఏం చేయలేదా కూడా ఈ ఏజ్ ఇప్పుడు అట్లా కాకుండా మీరు ఈ ఏజ్ లో వచ్చే తాత్కాలిక వాళ్ళు అట్లా లోన్ అయిపోయి ఏదన్నా టైం వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 4 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేస్తే వచ్చే 40 సంవత్సరాలు బాగా కష్టపడతారు. లేదు ఈ 4 సంవత్సరాల సమయాన్ని బాగా ఉపయోగించుకొని బాగా కష్టపడి ఆడుకోండి, చదువుకోండి, అన్ని బాగా చేయండి, సమయాన్ని వేస్ట్ చేయకుండా కరెక్ట్ బాగా చేసుకుంటే ఈ 4 సంవత్సరాలే మీ 40 సంవత్సరాల జీవితాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తాయనుకుంటున్నాము. ఇంకా ఏమంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి జనరల్ గా నేను చెప్తాను, నేను ఇక్కడ ఉండే వాళ్ళందరూ తలెత్తి చూస్తాను, ఎందుకంటే ఇక్కడ మీ టీచర్లు వీళ్ళందరూ ఉంటారు, తలెత్తి చూసే పొజిషన్ మీరు వచ్చిన వీళ్ళు కూడా తలెత్తి చూసే మిమ్మల్ని ఎత్తే పొజిషన్ జరుగుతుంది. అర్థమైనా మీకు ఏం చెప్పేది, మిమ్మల్ని అంటే మీరు ఎవరైనా మిమ్మల్ని చూస్తే తలెత్తుకోనే చూడాలి. అంత పొజిషన్ మీరు ఎలా అంటే ఈ రోజు ఈ ఇయర్ చూస్తే కరెక్ట్ చదవాలి. మాకు ఏముంది ఏం లేదు అర్థం అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ అదే స్టేజ్ నుంచి వచ్చింటారు, ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము అందం ఉంటాడు, అందం ఉంటే మహా అయితే ఐశ్వర్యాలయ్యింది 4 సంవత్సరాలు చెప్తారు. అదే మదర్ తెలిస్తా, మేరీ కామ్, పిటి ఉష ఇలా వాళ్ళు భారతదేశంటే మదర్ తెలిస్తా అని చెప్తారు, మేరీ కామ్ చెప్తారు, పిటి ఉష అని చెప్తారు. అర్థమైందా, వాళ్ళు కష్టపడి వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఖచ్చితంగా కష్టపడి ఎవరైనా ఒక స్టేజ్ పోయినారంటే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడే పోయింటారు. మీరు కూడా కష్టపడితే ఖచ్చితంగా ఆ స్టేజ్ పోతారు. సరేనా, మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దండి, ఖచ్చితంగా చదవండి. 4 సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి, ఈ ఏజ్ నుంచి 4 సంవత్సరాలు చదివితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి పోతారు. లేదా మీరు ఇంకో రోల్ మోడల్ వేస్తారు, వీళ్ళలాగా కావాలనుకుంటారా, వీళ్ళలాగా కాకూడదు అనుకుంటారా, అది మీరు ఏమైపు ఉండాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీ అమ్మ నాన్నల కష్టాలను చూడండి, మీ టీచర్లు ఎందుకు చెప్తున్నారని చూడండి. అందరూ